हाय फ्रेंड्स, ई वीडियो मनम मन नेक्स्ट मनी ऐप हेल्थ सर्विसेस प्रमोट इंकोक न्यू फीचर ऐड अदे मन नेक्स्ट स्कैन अयिते पेरलोने अर्थम नेक्स्ट स्कैन अंटे मन बॉडी स्कैन चेसे टेस्ट कोई ऐड मरी मन को दीन वल्ल वच्चे लाभमेंटी मन को कॉस्ट एला उंटुंदी नेक्स्ट प्रन्यूर को वच्चे एक्स्ट्रा बेनिफिट्स एंटी आ विषयालन्नी मनम ई वीडियो चूद्दाम అయితే విషయాలలోకి ముందు మనము ఫస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రతి ముగ్గురులో ఒకరికి ప్రీ డయాబెటీస్, అంటే వాళ్ళకి నియర్ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇంకా ప్రతి 10 మందిలో 9 మందికి ఈ విషయం తెలియదు. అంటే చూడండి ఎంత రిస్క్లో ఉన్నాం మనము, అంటే అసలు దాని గురించి ఐడియానే లేదు, అవగాహన లేకపోతే మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం. ఇక ఇంకొకటి ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పీపుల్, ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందులో సగం మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉన్న విషయం కూడా తెలియదు. కాబట్టి ఎంత పథటిక్ కండిషన్లో మనం ఉన్నాం చూడండి. ఆ తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం వచ్చేసి హైపర్ టెన్షన్. ప్రతి ముగ్గురులో, ఇండియన్ అడల్ట్స్లో ప్రతి ముగ్గురులో ఒకరికి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది. ఇక నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్కి వస్తే, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అంటే ఒకరి నుంచి ఒకరికి రానటువంటివి, అంటే హార్ట్ డిజీజెస్ కానివ్వండి, లేదంటే మన సర్క్యులేటరీ ఆర్ ఎండోక్రైన్ రిలేటెడ్ ఏవైతే డిజార్డర్స్ ఉన్నాయో, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఇవి కూడా నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. సో వీటి వల్ల మనకి ఇండియాలో 61% డెత్స్ అనేది జరుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనము ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క లైఫ్ స్టైల్ వల్ల మనకి ఓకే లివింగ్ స్టాండర్డ్స్ కానీ, మంచి టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాము, ముందుకన్నా ఇప్పుడు ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి, కానీ వీటితో పాటు మనం హెల్త్ హజార్డ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఈ హెల్త్ హజార్డ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనము ఒకప్పుడు మనకు ఇంతటి పొల్యూషన్ లేదు, మనం తీసుకునే ఆహారంలో కానివ్వండి, ఎన్వైరన్మెంట్లో కానీ ఇంతటి కెమికల్స్ అండ్ టాక్సిన్స్ లేవు. ఓకే, ఇంకోటి మన ఫ్యామిలీ హిస్టరీలో కూడా మనకు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, మన ప్రజెంట్ కండిషన్లో కూడా అది వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఇవన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవుతున్నాం. ఇది సరిపోదు అన్నట్టుగా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మరి అవైనా మనకు రక్షణ కలిగించేదిగా ఉందా అంటే అది లేదు. మనము కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవట్లేదు, ఆ ఫుడ్ తీసుకున్న దాంట్లో కరెక్ట్ న్యూట్రిషను లేదు. ఓకే, తీసుకున్న ఫుడ్లో వేరే వాళ్ళు డబ్బుల కోసము ఇంకొన్ని క్వాలిటీ లేని ఫుడ్స్ కొన్ని యాడ్ చేయడం మనం తీసుకునే డైట్లో ఇలాంటివి జరుగుతుంది. ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ అనేది సెడెంటరీ, ఎక్కువ ఒకటే దగ్గర కూర్చొని సిస్టమ్ వర్క్ చేయడం కానివ్వండి, ఎక్కువ ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్ మనం ఉండడం వల్ల కూడా మనకి ఇటువంటి డిజీజెస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. మరి ఒకప్పుడు హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఒకప్పుడు హార్ట్ డిజీజెస్ కానీ, హార్ట్ అటాక్ అంటే ఒక ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ని మనము చూసేవాళ్ళము, కానీ ఇప్పటి విషయానికి వస్తే ఎర్లీ ట్వంటీస్ అండ్ మిడ్ లేట్ ట్వంటీస్లో నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి అన్నమాట ఈ హార్ట్ రిలేటెడ్ డిజీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి. ఇక ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ హాస్పిటలైజ్డ్ అయి ఉంటే వాళ్ళ కొడుకు కానివ్వండి, మనమలు కానివ్వండి చూడ్డానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందంటే మనమల హాస్పిటల్లో హాస్పిటలైజ్ అవుతున్నారు, పెద్దవాళ్ళు వాళ్ళని తీసుకొస్తున్నారు, ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక ఫాదర్ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు, ఆల్రెడీ కొడుకుకి బాల్డ్ హెడ్ అనమాట, బట్టతలు వచ్చేసింది, అండ్ ఎంత వీక్గా ఉన్నాడో మీరు చూడొచ్చు. మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండొచ్చు, చూడడానికి అలా ఉన్నారు, కానీ హాస్పిటలైజ్ అయ్యారు. అతనికన్నా వాళ్ళ సీనియర్ లైక్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తనే హెల్దీగా ఉన్నట్టు ఇక్కడ ఇమేజ్లో చూపించారు. సో ఇది ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట, ప్రజెంట్ సినేరియో ఇలా ఉంది సొసైటీలో. ఇక వేరే విషయానికి వచ్చినా కూడా, ఒకప్పుడు మనకి క్యాన్సర్ కానివ్వండి, కిడ్నీ డిజీజ్, స్ట్రోక్, బీపీ అనే విషయాలు తెలియవండి, అయితే ఇప్పుడు ఇది కామన్ అయిపోయాయి. అది కూడా యంగ్ జనరేషన్కి రావడం ప్రజెంట్ సినేరియోలో చాలా కామన్ అయిపోయింది. ఇక ఈ పాండమిక్, ఈ స్ప్రెడ్ ఆఫ్ వైరస్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఎక్కువ పెరిగిపోయాయి. కాబట్టి ఇదేం డిమాండ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీస్ చేసుకునే విధంగా అది డిమాండ్ చేస్తుందన్నమాట. మనం ఎంత ఎక్కువ మన ఇమ్యూనిటీ అనేది పవర్ఫుల్ ఉంటుందో మనము ఇటువంటి వాటి నుంచి సేఫ్గా ఉండొచ్చు. ప్రజెంట్ సినారియోలో మనము ఎక్కువగా వినేది ఫ్లూ కానివ్వండి, సిక్నెస్ కానివ్వండి, డిజీజెస్, ఇన్ఫెక్షన్, ఓకే ఇవన్నీ డిజీ, ఈ హెడేక్స్, మైగ్రేన్,
ఇవన్నీ ఎక్కువ వింటున్నాం. ఒకప్పుడు మనము ఈ పదాలు అసలు డిక్షనరీలో లేవన్నమాట. అసలు ఎందుకు వస్తుంది మనకి కండిషన్, అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇంతలా మారిపోయింది అనే విషయానికి వస్తే, ఫస్ట్ థింగ్ మనము మన లైఫ్ అనేది చాలా బిజీగా అయిపోయిందన్నమాట. అంటే లేవడము, పరుగు పరుగున ఆఫీస్కి వెళ్ళిపోవడము, తినడానికి సరిగా టైం దొరకకపోవడం, మన ఎక్సర్సైజ్ మరియు యోగాకి ఎక్కువ టైం దొరకకపోవడము, అండ్ అక్కడే మనకి ఆ టైం అనేది వెళ్ళిపోతుంది. మన పర్సనల్ లైఫ్ కొరకు ఎటువంటి టైం లేదు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు సింప్లీ నాకు టైం లేదనే విషయాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇక ఇవే కాకుండా మన మోడర్న్ లైఫ్లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, ఫోన్స్ వల్ల కానివ్వండి, సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము. అండ్ ఫాస్ట్ ఫుడ్, ఓకే, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ మనం అన్హెల్దీ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. ఇక పండించిన పంటలు కూడా ఎలా ఉన్నాయంటే, ఆ పెస్టిసైడ్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో వాటి యొక్క రెసిడ్యూస్ మన ఫుడ్లో ఉండిపోవడం, అవి మనం కన్స్యూమ్ చేయడం, దానివల్ల వేరే టాక్సిన్స్ డెవలప్ అయ్యి వేరే డిజీజెస్కి దారి తీస్తుంది. ఇది కాకుండా మన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అంటే, అన్ని ఎలిమెంట్స్ వాటర్, ఎయిర్ ఇవన్నీ మనకి పొల్యూటెడ్ అయిపోయాయి. ఇవన్నీ డేంజర్స్ అన్నమాట. ఇంకా మన లైఫ్ స్టైల్కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ హరీ, అంటే దేనికి మనకు టైం లేదన్నమాట. ఈధర్ ప్రాపర్గా కుక్ చేసుకున్న ఫుడ్ని తినడానికి మనకు టైం లేదు. మనం రెడీమేడ్ ఆల్ ఇన్ వన్ జస్ట్ రెడీ టు మిక్స్ ఫుడ్ని తీసుకొచ్చి మనం తినేస్తున్నాం, అందులో అసలు ఎటువంటి న్యూట్రిషన్ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఎక్సర్సైజ్కి కానివ్వండి, వేరే మన పర్సనల్ లైఫ్కి ఎటువంటి టైం లేదు. ఇక కర్రీ విషయానికి వస్తే నేను చెప్పాను మీకు ఆల్రెడీ, రెడీమేడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల టేస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, యూస్ చేసిన ఆయిల్స్, మళ్ళీ యూస్ చేసిన ఫుడ్స్ మనం తీసుకోవడం బయట కానివ్వండి, కర్రీ పాయింట్స్లో మనం ప్రిఫర్ చేసే ఫుడ్ కానివ్వండి, అవి కూడా మనకి ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్కి దారితీస్తుంది. ఇంకొకటి, సరే ఇంత లైఫ్ స్టైల్, ఇంత ఇన్కమ్ ఉంది, అన్నీ బాగున్నాయి, మరి టెన్షన్స్ తక్కువ ఉన్నాయంటే దానికి ఎటువంటి ఇది లేదు. అయితే అందరికీ టెన్షన్స్ అనేది ఎక్కువైపోయి, అందరికీ వరీస్ అనేది ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ మనకి లైఫ్ స్టైల్కి సంబంధించిన డిజీజెస్ని తీసుకొస్తున్నాయి. ఇక 3 అలారమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉండడం మనకు ఎక్కువ చూస్తున్నాము. ఆ తర్వాత దీనివల్ల మనకి డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. ఆ తర్వాత డయాబెటీస్, ఇవన్నీ ఒక డెడ్లీ ట్రయాంగిల్ అన్నమాట. ఇక విజురల్ ఒబేసిటీ ఆర్ విజురల్ ఫ్యాట్ గురించి వచ్చేస్తే, మనకి మీరు ఇక్కడ చూడొచ్చు మన వైటల్ ఆర్గాన్స్ చుట్టూరా ఈ విజురల్ ఫ్యాట్ అనేది డెవలప్ అయిపోయింది. దీనివల్ల అందరికీ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. మరి ఈ నెక్స్ట్ స్కాన్ అంటే మనకి ఏంటి? ఫస్ట్ థింగ్, దీని యొక్క ట్యాగ్ లైన్ మీరు చెక్ చేయొచ్చు, గెట్ షెడ్ బిఫోర్ కాంప్లికేషన్ స్ట్రైక్స్, అంటే డేంజర్ అవ్వకముందుకే మీ యొక్క హెల్త్ ప్రొఫైల్ని మీరు తెలుసుకోండి అని మనకు సూచిస్తుంది. మరి నెక్స్ట్ స్కాన్లో ఇక్కడ మీరు చూడొచ్చు 130 వైటల్ టెస్ట్ అండ్ 18 ప్రొఫైల్స్ ఇందులో ఇంక్లూడెడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ 130 వైటల్ టెస్ట్తో పాటు మనకి ఇక్కడ ఏమంటున్నారు, హెల్త్ చెకప్ టుడే ఫర్ ఎ హెల్దియర్ లైఫ్ టుమారో. ఈ రోజు మీరు హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే వాటికన్నా బెటర్ రేపు మన ఆరోగ్యం ఉండొచ్చు. అయితే ఇక్కడ మనము ఈ టెస్ట్లు ఎక్కడ చేస్తున్నారు అనేసి మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్న స్టాండర్డ్ సోఫిస్టికేటెడ్ అండ్ మంచి ల్యాబ్స్లో ఈ ఎగ్జామినేషన్స్, ఈ ఈవాల్యుయేషన్ అనేది జరుగుతుంది, టెస్ట్లు అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇందులో ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక చెకప్ విషయానికి వస్తే ఇందులో ఏమేమి టెస్టులు ఉన్నాయంటే, ఈ 130 వైటల్ టెస్ట్లో మనకి మన హెల్త్ స్టేటస్ని స్క్రీన్ చేసే విధంగా కోవిడ్ యాంటీబాడీ టెస్ట్ కానివ్వండి, డయాబెటీస్, కంప్లీట్ హెమిగ్రామ్, లిపిడ్, లివర్, థైరాయిడ్, కిడ్నీ, ప్యాన్క్రియాస్, విటమిన్ ప్రొఫైల్స్ అండ్ టాక్సిక్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఎక్సెట్రా, ఇలాంటివి ఎన్నో వైటల్ టెస్టులు ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. మరి ఈ టెస్టులు అన్నీ 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కంపల్సరీ. సో మెల్లిమెల్లిగా మనము ఈ టెస్ట్లు ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయో తెలుసుకుందాం. ఫస్ట్ డయాబెటీస్ కొరకు 7 టెస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నా కూడా మీరు ఈ టెస్ట్లో తెలుసుకోవచ్చు, మనం నెససరీ స్టెప్స్ తీసుకుంటే అది ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ 7 టెస్టులు మీరు డయాబెటీస్ కొరకు ఉన్నాయి. ఆ తర్వాత వైటమిన్స్ కోసము
సిక్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కొరకు 8 వైటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ విటమిన్ ప్రొఫైల్. ఆ తర్వాత థైరాయిడ్ టెస్ట్ కోసం 3 టైప్స్ ఆఫ్ థైరాయిడ్ ఏదైతే ఉందో అదంతా మనకి ఇక్కడ 3 టెస్టుల ద్వారా రూపంలో మనకి థైరాయిడ్ హెల్త్ గురించి తెలిసిపోతుంది. ఆ తర్వాత కార్డియా రిస్క్, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఇక్కడ మనకి 7 మార్కర్ టెస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత ఐరన్ డెఫిషియన్సీ, మన బాడీలో మన బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ కావాలన్నా కానివ్వండి, లేదంటే కొన్ని సిండ్రోమ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, మనం పని చేస్తూనే చేస్తుంటే ఈజీగా టయర్డ్ అయిపోతున్నాము, లేదంటే మనకు బ్రీత్ సరిపోవట్లేదు, డిప్రెషన్లో ఉంటున్నాం, హెయిర్ లాస్ అవుతుంది, ఓకే, ఇలాంటి ఎన్నో సిమ్టమ్స్ అనేది మనకు యాక్చువల్లీ అనీమియా సిమ్టమ్ అనమాట. ఇదంతా ఎందుకు వస్తుంది? ఐరన్ డెఫిషియన్సీ వల్ల. కాబట్టి ఐరన్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి 4 టెస్టులు ఉన్నాయి. దీనివల్ల మనం ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీకి ఏమైనా ఆ స్టేట్ దగ్గరలో ఉన్నామా అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక హెమిగ్రామ్, కంప్లీట్ హెమిగ్రామ్ అంటే మన బ్లడ్లో మనకి డబ్ల్యూబీసీ, ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ అని ఉంటాయి. వీటిలో మళ్ళీ ఎన్నో రకాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఎంత కావాలో అంత మొత్తంలో ఉండాలి. ఉంటేనే చూడండి డబ్ల్యూబీసీ ఎన్ని కావాలో అని ఉండాలి. మనకి రెగ్యులర్గా మనకి ఎయిర్లో కానివ్వండి, వాటర్లో మనకు ఏవైతే ఫారిన్ బాడీస్ ఎంటర్ అవుతున్నాయో దాన్ని ఫైట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి తగ్గిపోతూ ఉంటాయి, ఒకసారి రేజ్ అవుతుంటాయి, ఇలా దీని యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే ఇవి మనకి ఎంత కౌంట్లో కావాలో అంతగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం ఈ కంప్లీట్ హెమిగ్రామ్ 24 సిబిసి అని ఉంది. ఇక్కడ మనకి 28 కవర్ అవుతున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత లిపిడ్ ప్రొఫైల్, మన బాడీలో మనం చూసాం నిన్నటి వీడియోలో, ఓకే, కొలెస్ట్రాల్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఏంటి, ఇవన్నీ విషయాలు మనకి 8 టెస్టులు ఉన్నాయన్నమాట. ఇది ఈ 8 టెస్టుల ద్వారా మన లిపిడ్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా మనకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇక లివర్ విషయానికి వస్తే, మన ఎంజైమ్స్ అండ్ ఏవైతే మన ఇంపార్టెంట్ ఎంజైమ్స్ మన బాడీ నుంచి ఫంక్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయో అవి మనకు లివర్ ప్రొఫైల్లో మనకి ఇక 11 టెస్టులు ఈ టెస్టుల ద్వారా మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక కిడ్నీ విషయానికి వస్తే 8 టెస్ట్ రాశారు, ఓకే, క్రియాటినిన్, బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ సీరం, కాల్షియం, ఇవన్నీ మనం టెస్ట్ చేయించడం వల్ల ఈ రీనల్ హెల్త్ గురించి కూడా మనకి తెలుస్తుంది. ఇక ప్యాన్క్రియాస్లో మనకి అమైలేజ్ అండ్ లైపేజ్ అనే 2 ఎంజైమ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన 2 టెస్టులు కూడా మనకి ఈ ప్రొఫైల్లో ఇంక్లూడెడ్ అయిపోయి ఉన్నాయి. ఇక హెవీ మెటల్స్, మనకి కొన్నిసార్లు హెవీ మెటల్స్ ద్వారా టాక్సిన్స్ అనేవి డెవలప్ అయిపోతుంటాయి, హెవీ మెటల్ టాక్సిన్సిటీ అంటారు. ఆ హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో 22 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఇందులో కవర్ అయిపోయి ఉన్నాయి. ఇక ఎలక్ట్రోలైట్స్ ప్రొఫైల్, మన బాడీ సరిగ్గా హెల్తీగా వర్క్ చేయాలన్నా, అలర్ట్నెస్ మెయింటైన్ చేయాలన్నా మనకి ఎలక్ట్రోలైట్ అనేది ఇంపార్టెంట్. మన బాడీలో కావాల్సిన 3 ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్, సోడియం క్లోరైడ్ అండ్ పొటాషియం టెస్ట్ కూడా మనకి ఇందులో కవర్ అయిపోయాయి. ఇక ఆర్థరైటిస్ ప్రొఫైల్, ఓకే, మన జాయింట్ పెయిన్స్ అంటారు కదా ఆర్థరైటిస్, దానికి ఆ హెల్త్, మన జాయింట్ హెల్త్కి సంబంధించిన 2 ప్రొఫైల్స్ ఏసీసీపీ అండ్ ఏఎన్ఏ ఇందులో కవర్ అయ్యాయి. ఇక యూరినోగ్రామ్, మన యూరిన్లో ఈ 10 కాంపౌండ్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి ఏవైనా డిసీజెస్ ఉంటే ఎర్లియర్ స్టేజ్ మనకి తెలిసే అవకాశం ఉంది, మనం దీన్ని ఈజీగా యాక్షన్ తీసుకొని మన హెల్త్ని కాపాడుకోవచ్చు. అయితే ఇది తెలుసుకోవడం వల్ల ఫస్ట్ మనకు వచ్చే లాభం ఏంటి, ఇప్పటి వరకు ఏంటి, ఒకరి హెల్త్ మనకి ఇంపార్టెంట్, మన ఫ్యామిలీలో మన మదర్, ఫాదర్, కిడ్స్ కానివ్వండి, సిస్టర్, బ్రదర్ వీళ్ళందరి హెల్త్ మనం ప్రయారిటీ ఇచ్చాం, కానీ మన హెల్త్కి మనం ప్రయారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ఫస్ట్ ఇలాంటి టెస్టులు మనం చేసుకోవడం వల్ల ఎక్కడ ఏది లోపిస్తుంది అనే గ్రహించడం వల్ల ఫస్ట్ వాటిపైన మనం కొంచెం అటెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మన హెల్త్ని మనం టాప్ ప్రయారిటీగా పెట్టే అవకాశం అనేది మనకు దొరుకుతుంది. అయితే మనకి ఇది ఎవరికి అనే విషయం మనం చూసాము. మనము 20 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ ఈ టెస్టులు అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఇక ఇంకొక బెనిఫిట్ ఏంటి, మనం నెక్స్ట్ స్కాన్ లో ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల అంటే, మనము సెక్షన్ 80D ప్రకారంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అనేది ఇందులో వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యొక్క 80D, సెక్షన్ 80D యొక్క డిడక్షన్ ఏంటి, మనము హెల్త్ కొరకు ఇంత పెట్టినట్లయితే మనకి ఇంత డిడక్షన్ అనేది జరుగుతుంది అనే విషయం ఇక్కడ క్యాలిక్యులేషన్ రూపంలో ఇచ్చారు.
ఓకే మనం ఒక 5,000 సేవ్ చేసుకుంటున్నాం మన ట్యాక్సెస్ పైన. ఇక అదర్ హెల్త్ చెకప్స్ విషయానికి వస్తే మోర్ దెన్ 200 టెస్ట్లు అండ్ 50 ప్రొఫైల్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ మనం చూసాం మేజర్ టెస్ట్లు అన్నమాట, ఇప్పటి వరకు నేను చదివినవి. ఇక అవి కాకుండా 200 అదర్ టెస్ట్లు ఉన్నాయి, ఇంకా 50 ప్లస్ ప్రొఫైల్స్ ఉన్నాయి. కాబట్టి యూ కెన్ ప్రిఫర్ నెక్స్ట్ స్కాన్. మీరు మరి కాస్ట్ విషయానికి వస్తే ఈ టెస్ట్ యొక్క ఎంఆర్పి ప్రైస్ 5,940 రూపీస్, అయితే మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ప్రన్యూర్స్కి ఇది 4,999 రూపీస్కే వస్తుంది. ఇక ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇందులో 1550 రివార్డ్ పాయింట్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆన్ 4,999. సో మీరు ఎక్కడ వెళ్ళి శాంపిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఒక 2 క్లిక్స్ ద్వారా ఈ టెస్ట్ మీ స్కాన్ అనేది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనీ యాప్లో. ఆ తర్వాత ఒక పర్సన్ మీ ఇంటికే వచ్చి మీరు ఇచ్చిన అడ్రస్కే వచ్చేసి మీ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకుంటారు అండ్ రిపోర్ట్స్ కూడా మీకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ మన నెక్స్ట్ మనీ యాప్ ఎలా వెల్దీ లైఫ్ ప్రమోట్ చేసింది అండ్ ఇప్పుడు ఎలా హెల్దీ లైఫ్ ప్రమోట్ చేస్తుందో. కాబట్టి ఇవన్నీ విషయాలు మీకు అర్థమయ్యాయనుకుంటున్నాను నెక్స్ట్ స్కాన్ గురించి. సో మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్కి అండ్ ఎక్కువ దీన్ని ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే తక్కువ కాస్ట్లో మనకి ఓవరాల్ హెల్త్ చెకప్ అనేది జరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ టీమ్. సో థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్ అండ్ జై నెక్స్ట్ మనీ.